हाय फ्रेंड्स, टुडे मनम ये टॉपिक लो इंट्रोडक्शन टू इंजीनियरिंग मैकेनिक्स गुरिंची डीटेल गा तेलुसुकुंदाम। ओके, फर्स्ट मैकेनिक्स। ओके, मैकेनिक्स नी मनम थ्री टाइप्स किंद क्लासिफाई चेस्तां। ओकटी रिजिड बॉडीज, रेंडु डिफॉर्मेबल बॉडीज, मूडु फ्लूइड मैकेनिक्स। ओके, रिजिड बॉडीज ने मन इंजीनियरिंग मैकेनिक्स लो वाड़तां। ओके, मल्ली इंजीनियरिंग मैकेनिक्स नी फर्दर गा क्लासिफाई इंटू फोर टू टाइप्स। ओकटी स्टैटिक्स, రెండు డైనమిక్స్। డైనమిక్స్లో మళ్ళీ మనకి రెండు కేటగిరీస్ వస్తాయి, ఒకటి కైనమాటిక్స్, ఇంకొకటి కైనెటిక్స్. ఓకే, ఇప్పుడు ప్రతి టర్మ్ గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ మెకానిక్స్. ఓకే, మెకానిక్స్ అంటే ఏంటి? మెకానిక్స్ మీన్స్ ఇట్ ఈస్ ద సైన్స్. ఇదేంటి? ఇది ఒక సైన్స్ విచ్ డీల్స్ విత్ బిహేవియర్ ఆఫ్ బాడీ వెన్ ద బాడీ ఈజ్ అట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్. ఓకే, అండ్ ద బాడీ ఈజ్ అట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్. మెకానిక్స్ అంటే ఏంటంటే, మెకానిక్స్ అనేది ఒక సైన్స్ అన్నమాట. ఓకే, ఇది ఏం చేస్తుందంటే, ఒక బాడీ రెస్టార్ ఇన్ మోషన్, మోషన్లో ఉన్నప్పుడు దాని మీద ఫోర్సెస్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్, దాని మీద ఫోర్సెస్ యాక్ట్ అవ్వడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అని మనకు మెకానిక్స్ అనేది చెప్పుద్ది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మెకానిక్స్లో సబ్ డివైడెడ్ ఇంటి ఎన్ని? త్రీ కేటగిరీస్. రిజిడ్ బాడీస్. ఓకే, రిజిడ్ బాడీసే మన ఇంజనీరింగ్ మెకానిక్స్లో వాడతాం. అసలు రిజిడ్ బాడీ అంటే ఏంటి? ఓకే, అసలు రిజిడ్ బాడీ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. రిజిడ్ బాడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక బాడీ, ఇదే రిజిడ్ బాడీ అనుకోండి. దీని మీద మనకి ఫోర్స్ F1 అప్లై అయింది. అప్లై అయినప్పటికీ ఈ బాడీ షేప్లో కానీ సైజులో కానీ నో చేంజ్. ఏంటి? షేప్లో కానీ సైజులో కానీ నో చేంజ్. ఫర్ ఈ రిజిడ్ బాడీ మీద, ఈ బాడీ మీద ఎటువంటి ఫోర్స్ అప్లై అయినా దాని యొక్క షేప్లో కానీ సైజులో కానీ ఎటువంటి చేంజ్ లేకపోతే ఆ బాడీని మనం రిజిడ్ బాడీ అంటాం. మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఫోర్సెస్ అనేవి రిజిడ్ బాడీ మీద అప్లై చేసినట్టు మనం అజ్యూమ్ చేసుకుంటాం. రిజిడ్ బాడీ అనేది ప్రాక్టికల్గా ఉండదు, ఇది థియరిటికల్ ఆస్పెక్ట్ మాత్రమే. ఓకే, రిజిడ్ బాడీ అనేది ప్రాక్టికల్గా ఉండదు. రిజిడ్ బాడీ ఏంటి? మన ఫోర్సెస్ అప్లై చేసినా దాని సైజ్ అండ్ షేప్ అనేవి చేంజ్ కావు. ఓకే, ఇప్పుడు ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ దిస్ ఫోర్స్ ఆన్ రిజిడ్ బాడీ. ఓకే, ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అన్నమాట. ఈ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఏం చెప్తుంది? రిజిడ్ బాడీ మీద ఫోర్సెస్ అప్లై అయినప్పుడు, ఇది రిజిడ్ బాడీ, రిజిడ్ బాడీ మీద ఇలా ఫోర్సెస్ F1, F2, F3 నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ వేసుకోవచ్చు. ఈ రిజిడ్ బాడీ మీద ఫోర్సెస్ అప్లై అయినప్పుడు దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అనేది మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్టు చెప్పుద్ది అన్నమాట. ఇట్ డీల్స్ విత్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ప్రొడ్యూస్డ్ ఆన్ రిజిడ్ బాడీ. రిజిడ్ బాడీ మీద ఎటువంటి ఫోర్సెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, దాని ఎఫెక్ట్ ఏంటి అనేది మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్టు మనకి డీల్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం డిఫార్మబుల్ బాడీస్ అంటే మనకి ఏ సబ్జెక్ట్ వస్తుంది? స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, డిఫార్మబుల్ బాడీస్ అంటే మనకి ఏ సబ్జెక్ట్ వస్తుంది? సాలిడ్ మెకానిక్స్. ఓకే, డిఫార్మబుల్ బాడీస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ తీసుకుంటే, ఇది ఒక బాడీ, ఈ బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు, ఫోర్స్ F1 అప్లై చేస్తున్నా, F2 అప్లై చేస్తున్నా, మన ఇష్టం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని యొక్క షేప్ అండ్ సైజులో చేంజెస్ వస్తాయి, దాని యొక్క షేప్ అండ్ సైజులో చేంజెస్ వస్తాయి. ఓకే, అటువంటి బాడీని డిఫార్మబుల్ బాడీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ తీసుకుంటే, రబ్బర్ని మనం ఎలా స్ట్రెచ్ చేస్తే స్ట్రెచ్ అవుద్ది, ఇది డిఫార్మబుల్ బాడీ అన్నమాట. ఓకే, డిఫార్మబుల్ బాడీ గురించి మనం సాలిడ్ మెకానిక్స్లో చదువుతాం. డిఫార్మబుల్ బాడీస్ గురించి దేంట్లో చదువుతాం? సాలిడ్ మెకానిక్స్లో చదువుతాం. ఓకే, ఫ్లూయిడ్ మెకానిక్స్, స్టీల్ కూడా మనకి డిఫార్మబులే, అది కూడా డిఫార్మ్ అవుద్ది. ఓకే, ఈ వీటి గురించి సాలిడ్ మెకానిక్స్లో చదువుతాం. ఫ్లూయిడ్ మెకానిక్స్
ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే సబ్జెక్టు మనకి ఫ్లూయిడ్ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఒక ఫ్లూయిడ్ రెస్ట్ లేదా మోషన్లో ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ చెప్పుద్ది. మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్ది. ఓకే, ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనకి స్టాటిక్స్, డైనమిక్స్, కైనమాటిక్స్, కైనెటిక్స్ ఈ నాలుగు ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకే, ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ స్టాటిక్స్. ఓకే, స్టాటిక్స్ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద ఫోర్సెస్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ బాడీ అట్ రెస్ట్. ఓకే, స్టాటిక్స్ అనేది ఏంటంటే ఇది ఒక బ్రాంచ్ అన్నమాట. ఇది దేని మీద డీల్ చేస్తుంది, ఏవైతే బాడీస్ ఉన్నాయో ఆ బాడీస్ రెస్ట్లో ఉంటే ఆ రెస్ట్లో ఉన్న బాడీ మీద ఫోర్సెస్ అప్లై అయినప్పుడు దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ కలుగుతున్నాయి అనేది ఈ స్టాటిక్స్లో చెప్తాయన్నమాట. స్టాటిక్ అనేది సబ్జెక్ట్ చెప్పుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, ఇది బ్రిడ్జ్ అన్నమాట. బ్రిడ్జ్ అనేది స్టేషనరీ కండిషన్, అంటే రెస్ట్ కండిషన్లో ఉంది. స్టేషనరీ కండిషన్ అంటే ఏంటి, రెస్ట్ కండిషన్లో ఉంది. ఈ రెస్ట్ కండిషన్ ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ మీద ఎటువంటి ఫోర్సెస్ అప్లై అవుతున్నాయి, ఆ ఫోర్సెస్ వల్ల ఆ బ్రిడ్జ్ ఎఫెక్ట్స్ ఏం క్రియేట్ అవుతున్నాయి అనేది మనకి స్టాటిక్స్ అనేది చెప్పుద్ది అన్నమాట. ఓకే, స్టాటిక్స్ అనేది మనకి ఏం చెప్పుద్ది. కానీ ఇక్కడ మనం ఏంటంటే ప్రతి ఆస్పెక్ట్ కూడా మనం రిజిడ్ బాడీ కిందే కన్సిడర్ చేసుకోవాలి. ఇది థియరిటికల్ అన్నమాట, ఇంజనీరింగ్ మెకానిక్స్ మొత్తం థియరిటికల్. ఓకే, మనకి ఇలా చెప్తుంది. అట్ ది సేమ్ టైం ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 స్ట్రింగ్స్ ఉన్నాయి, PBA. ఈ 3 స్ట్రింగ్స్కి వెయిట్ అనేది సస్పెండ్ అయ్యి ఉంది. ఇటువంటి కేసెస్లో మనకి ఎటువంటి ఫోర్సెస్ అనేవి అప్లై అవుతున్నాయి, వాటి వల్ల కలిగే ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనకి స్టాటిక్స్ చెప్తుంది. అట్ ది సేమ్ టైం ఎలక్ట్రికల్ పోల్ ఉంది, ఇది స్టేషనరీ. ఎలక్ట్రికల్ పోల్ అనేది మనకి ఇక్కడ ఎర్త్ ఈ వైర్స్ అని కనెక్ట్ అవుతాయి, అలా కనెక్ట్ అయిన టైంలో మనకి ఎటువంటి ఫోర్సెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, దానివల్ల కలిగే ఎఫెక్ట్స్ ఏంటి, ఫోర్సెస్ వల్ల కలిగే ఎఫెక్ట్ ఏంటి అనేది మనకు స్టాటిక్స్ చెప్తుంది. స్టాటిక్ అల్టిమేట్గా ఏం చెప్తుందంటే మనకి రెస్ట్లో ఉన్న బాడీ మీద ఫోర్సెస్ అప్లై అయినప్పుడు వాటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, అనేది మనకు చెప్తుంది. ఓకే, ఇది స్టాటిక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డైనమిక్స్. డైనమిక్స్ ఇట్ ఈస్ ద బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ ద ఫోర్సెస్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ విచ్ ఆర్ ఇన్ మోషన్. ఇదేంటి, ఇది ఒక బ్రాంచ్ అన్నమాట, విచ్ డీల్స్ విత్ ద ఫోర్సెస్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ బాడీస్ విచ్ ఆర్ ఇన్ మోషన్. ఇది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్ ఉంది, ఇది మోషన్లో ఉంది. ఇలా మోషన్లో ఉన్నప్పుడు దీని మీద ఫోర్సెస్ వల్ల ఈ బాడీ మీద క్రియేట్ అయ్యే ఫోర్సెస్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది ఈ డైనమిక్స్ అనే సబ్జెక్టు మనకు చెప్పుద్ది అన్నమాట. ఓకే, నెక్స్ట్ డైనమిక్స్ని మనం ఫర్దర్గా 2 క్లాసిఫై చేయొచ్చు, కైనెటిక్స్, కైనమాటిక్స్. కైనెటిక్స్ గురించి తెలుసుకుందాం. కైనెటిక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద బ్రాంచ్ ఆఫ్ డైనమిక్స్. కైనెటిక్స్ అనేది డైనమిక్స్లో ఒక బ్రాంచ్ అన్నమాట, విచ్ డీల్స్ విత్ బాడీస్ దట్ ఆర్ ఇన్ మోషన్ డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. ఇక్కడ మనం ఫోర్స్ని కన్సిడర్ చేస్తాం, అలాగే మాస్ని కన్సిడర్ చేస్తాం. అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్ వల్ల మనకి మోషన్లో ఉన్న బాడీ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది మన కైనెటిక్స్ చెప్తుంది. ఫోర్స్ వల్ల మోషన్లో ఉన్న బాడీ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది మనకి కైనెటిక్స్ చెప్తుందన్నమాట. ఓకే, ఇది కైనెటిక్స్. నెక్స్ట్ మనకేంటి, కైనమాటిక్స్ అనేది ఇంకోటి ఉంది. కైనమాటిక్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద బ్రాంచ్ ఆఫ్ డైనమిక్స్. ఇది కూడా డైనమిక్స్లో ఒక బ్రాంచే. విచ్ డీల్స్ విత్ బాడీస్ దట్ ఆర్ ఇన్ మోషన్. ఇది కూడా ఏం చేస్తుంది, మోషన్లో ఉన్న బాడీ గురించి స్టడీ చేస్తుంది. వితౌట్ నోయింగ్ రెఫరెన్స్ ఆఫ్ ఫోర్సెస్ రెస్పాన్సిబుల్ ఫర్ మోషన్ ఆఫ్ ది స్టడీ. జనరల్లీ మనకి మోషన్కి రెస్పాన్సిబుల్ ఏంటంటే ఫోర్స్, కానీ ఇక్కడ మనం ఫోర్స్ని కన్సిడర్ చెయ్యం.
ఫోర్స్ని కన్సిడర్ చేయం, బాడీ యొక్క మాస్ని కూడా కన్సిడర్ చేయకుండా మనం స్టడీ చేస్తాం కైనమాటిక్స్లో. ఓకే, కైనమాటిక్స్ అనేది ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్స్ ద టర్మ్స్ సచ్ యాజ్ యాక్సెలరేషన్, వెలాసిటీ అండ్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ నాట్ కన్సిడర్ వై స్టడింగ్ కైనమాటిక్స్. ఓకే, మనకి కైనమాటిక్స్లో మాస్ కన్సిడర్ చేయం, అట్ ది సేమ్ టైం ఫోర్స్ కూడా కన్సిడర్ చేయం, ఫోర్స్ కూడా కన్సిడర్ చేయం. ఓకే, కైనమాటిక్స్లో మాస్ ఫోర్స్ కన్సిడర్ చేయం. మనం ఆల్వేస్ దేని గురించి చెప్తాం, యాక్సెలరేషన్ ఎంత, వెలాసిటీ ఎంత, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, వీటి గురించే మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు కైనమాటిక్స్కి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుట్బాల్ అనేది గాల్లో కిక్ చేసినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత, అది ఎన్న టైమ్ ఆఫ్ ఎసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, యాక్సెలరేషన్, వీటి గురించే మాట్లాడతాం. ఓకే, ఇక్కడ ఫోర్సు మాస్ అనేది కైనమాటిక్స్లో కన్సిడర్ చేయం. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ కైనెటిక్స్ అండ్ కైనమాటిక్స్. ఓకే, కైనెటిక్స్ స్టడీ ద కేస్ ఫర్ ద మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ మీద స్టడీ చేస్తుంది. ఓకే, స్టడీ ద కాజ్, ఆబ్జెక్ట్ యొక్క మోషన్కి కాజ్ ఏంటి అనేది స్టడీ చేస్తుంది కైనెటిక్స్. అట్ ది సేమ్ టైం కైనమాటిక్స్ స్టడీ ద పొజిషన్, యాక్సెలరేషన్, స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. కైనెటిక్స్ అనేది స్టడీ ద పొజిషన్, యాక్సెలరేషన్, స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. కైనెటిక్స్లో మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అట్ ది సేమ్ టైం కైనమాటిక్స్లో ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. కైనమాటిక్స్లో మనం ఏం చేస్తాం, మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని కన్సిడర్ చెయ్యము. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్, ఇట్స్ అప్లికేషన్ లై ఇన్ డిజైన్ ఆఫ్ ఆటోమొబైల్స్. వీటి యొక్క అప్లికేషన్ ఎక్కడంటే ఆటోమొబైల్స్లో బాగా యూజ్ ఉంటుంది. దేంది, కైనెటిక్స్ది. ఓకే, కైనెటిక్స్ది బాగా యూజ్ ఉంటుంది. వేరియాస్ కైనమాటిక్స్ చూస్తే ఇట్ ఈజ్ అప్లైడ్ టు స్టడీ ద మూమెంట్ ఆఫ్ సెల్టీసియల్ బాడీస్. ఓకే, ఇదేంటంటే సెల్టీసియల్ బాడీస్ యొక్క మూమెంట్ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, కైనెటిక్స్లో ఫోర్స్ అనేది కన్సిడర్ చేస్తాం, కైనమాటిక్స్లో ఫోర్స్ని కన్సిడర్ చెయ్యం. ఓకే, కైనెటిక్స్ ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. దీంట్లో ఎటువంటి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. కైనమాటిక్స్ చూస్తే ఇట్ ఇన్వాల్వ్స్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. ప్రతిది కూడా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంటుంది, ఫార్ములాస్ బాగా ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే, ఇది మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ఇవ్వండి. ఓకే, మన వీడియోస్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.